ఉదయాన్నే లేచి మా హోటల్ రూమ్లోంచి బయటకు వచ్చి చూస్తే ఇంత చక్కని దృశ్యాలు కనిపిస్తున్నాయి చూడండి. నిద్ర లేవగానే మన కళ్ళ ఎదుట ఇంత గొప్ప అందమైన ప్రకృతి ఉండేసరికి ఒక్కసారి మన మైండ్ అంతా సిస్టంలో రిఫ్రెష్ బటన్ నొక్కినట్టు అయిపోతుంది. శివనేరి ఆగ్రో హోమ్స్ అని రిసార్ట్స్ అనమాట కనిపించే మన రూమ్. అండ్ రూమ్లోంచి డైరెక్ట్గా నెమలి అరుస్తుంది అండి, ఫారెస్ట్ నుంచి నెమలి అరుస్తుంది. ఇక్కడ నడదనది ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు పోయి కయాకింగ్ జరుగుతుంటాయి. అక్కడ కయాకింగ్ చేస్తాం అనమాట ఈ ఫారెస్ట్లో. ఇది చాలా రిమోట్ ఉంది, రాత్రి రావడానికి చాలా ప్రాబ్లం అయింది. ఫుల్ ఫాగ్, అసలు ఏం కనపడదు రోడ్డు. నది కూడా ఉంది, పడుకున్న నది అంతా స్కాయ్. ఇక్కడ చూడండి ఎంత మంచి ఫలాలు ఉన్నాయి. క్యూటీ హలో, క్యూటీ క్యూటీ ఎలా ఉంది ఇక్కడ? యాడికి పోతున్నారు? వద్దు క్యూటీ, నో, అది అంకుల్ ప్లేస్. గాయ్స్ ఇప్పుడు మేము జారిపోబోతున్నాం. చూడండి ఎంత మట్టిగా ఉందో. ఆగండి నా కోసం, నా కోసం ఆగండి. చూడండి గాయ్స్ వీళ్ళ కోసం ఆపుకుని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చాం గాయ్స్, మేము ఇక్కడ రీచ్ అయ్యింది. ఏమో ఇక్కడ మా క్యూటీ చాలా మంచి మంచి వ్లాగ్స్ చేసింది, కాకపోతే మేము కూడా చూసుకోలేదు. ఆ గోప్రోకి పెట్టిన వాటర్ ప్రూఫ్ ఆ కేస్లో మొత్తం ముందర అంతా మాయిశ్చర్ వచ్చేసి స్క్రీన్ కనపడకుండా అయింది, అందుకని వీడియోస్ అన్నీ ఇట్లా డల్గా వచ్చినాయి. యాక్చువల్గా మేము బుక్ చేసినప్పుడు ఈ రిసార్ట్ ఇంత అందమైన ప్లేస్లో ఇంత మంచి అడవిలో ఉన్నట్టు మాకు కూడా తెలియదు. ఇక్కడికి మేము వచ్చేసరికి నైట్ అయింది, మాకు అప్పుడు ఏం కనపడలేదు. కానీ పొద్దున్న లేచి చూసిన తర్వాత ఈ రిసార్ట్ యొక్క అందమంతా మాకు అర్థమైంది. ఫ్యామిలీ టూర్స్కి చాలా బాగుంటుంది ఈ రిసార్ట్. ఇక్కడ భోజనంతో పాటు అన్ని సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంత చక్కటి వాతావరణంలో
ఇక్కడ మనకు కప్పు కాఫీ మంచి వేడివేడి కాఫీ తాగితే అసలు ఆనందమే అద్భుతంగా ఉంటుంది. మేము లేచి ఫ్రెష్ అయిపోయి కాసేపు అటు ఇటు తిరిగేసరికి వీళ్ళు ఉదయాన్నే మాకు మంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, పోహా ఇచ్చారు బ్రేక్ఫాస్ట్లో. సో అది ఈ ప్లేస్లో కూర్చొని తింటుంటే అసలు ఎంత బాగుందంటే ఒక బ్రేక్ఫాస్ట్ని కూడా ఇంత ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయం మాకు ఇక్కడ కూర్చొని తిన్న తర్వాతే తెలిసింది. రాసిన కవిత పేరు కర్వే పదాము. బంబాలో బోబో ఉంది అదే రాస్తే బంగాళాబో నీకు అన్ని నాకు లేకలేక ఒకటి దొరికి ఇక్కడ నమ్మి బాధ తినండి. మన వీడియో స్టార్టింగ్స్లో మనం ఒక నదిని చూసాం కదా, సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాకు ఆ నదిలో కయాకింగ్ అండ్ బోటింగ్ అరేంజ్ చేశారు. మేము రెడీ అయ్యి వచ్చేలోపు మీరు మన ఈ హోటల్ ఉన్న లొకేషన్ అండ్ అడవి యొక్క అందాలని మన పక్షిరాజ సహాయంతో చూసేసేయండి.
మెల్లిగా మెల్లిగా, ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అబ్బాబ్బా ఏం కాదు ఏం కాదు ఏం కాదు. గుడి జారింది. ఇటు చూసినా సరే చూడండి నా వెనక, అక్కడ మొత్తం అవ చూడండి, మొత్తం ఫారెస్ట్ అనమాట. మొత్తం లైక్ బ్యూటిఫుల్ నది అది వెనక. ఇక్కడ ఉందా నది, నది సూపర్. అసలు ఇప్పుడు ఆ నది దగ్గరికి కయాకింగ్ ఉంది, కయాకింగ్ బోటింగ్ చిన్న చిన్న ఉంది అనమాట. అక్కడికి అంతా ఇంక్లూడింగ్ ప్యాకేజే. కాకపోతే సజెస్ట్ ఇక్కడ వస్తే మాత్రం కంపల్సరీ 2 డేస్ ఉండేలాగా రావాలా. ఒక్కరోజు సరిపోదు. 2 డేస్ ఇదే రిసార్ట్లో ఉండి 2 డేస్ ఈ చుట్టుపక్కల లోకల్గా ఉండే వాటర్ఫాల్స్ అవి అన్నీ ఎంజాయ్ చేస్తే, ఎందుకంటే ఈ ఆల్రెడీ లిస్ట్లో ఉన్న వాటర్ఫాల్స్ కాకుండా ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న వాటర్ఫాల్స్ ఫామ్ అయిపోతుంటాయి. అవి వాటితో కొన్ని మంచి లొకేషన్స్లో వస్తుంటాయి అన్నమాట. సో అందుకని మనం అవన్నీ చూడడానికి ప్రిపేర్ అయిపోయి వస్తే సూపర్ ఉంటుంది. లొకేషన్ చూపిస్తాను ప్రాపర్గా, ఎంజాయ్ చేయండి. అక్కడ పైన మనది రిసార్ట్ ఉంటుంది. మేము ఇట్లంతా దిగేసి కిందికి వచ్చినాం. ఇట్లా ఇదంతా దిగి ఇటు కిందికి వచ్చినాం. అదంతా ఫారెస్ట్ అంత. పొద్దున డ్రోన్ ఎగిరేస్తే ఈ కాకులు దాన్ని అటాక్ చేయడానికి చూస్తున్నాయి. ఎట్లా గుట్లగా తప్పించి మొత్తానికి డ్రోన్ షాట్ అయితే సూపర్ వచ్చినాయి. సో ఎట్టు చూస్తే సరౌండింగ్ థిక్ ఫారెస్ట్ ఉంది. ఫార్టర్ ఫుల్ అదే మన వాళ్ళు కిందికి వెళ్ళిండు. అదే అక్కడ ఫొటోస్ తీస్తుండే చూడాలి. అప్పర్ అప్పరప్పర చెట్లు ఉన్నాయి వీడు. అప్పరప్పర ఇది అప్పరప్పర చెట్లు. ఒకటే డేంజర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ స్టోన్స్ అనమాట. ఇగో స్టోన్ మీద ఇగో ఈ పాకరు ఉంది కదా, దిస్ థింగ్ ఇగో ఈ పాకరు ఈ సర్రన్న ఉత్తగానే జారుతుంది. ఇట్లా ఇట్లా నాకు కాలు పెడితే జారుతుంది. సో ఈ రాళ్ళు ఈ మెట్లన్నీ వాటితోనే చేసిండు. ఈడ జారి పడితే నవ్వాల్సిన పని లేదు, అది సహజమైన విషయం అనమాట. ఈడ జారి పడితే పండ్లు ఊడినా సరే చాలా సహజమైన విషయము. అమ్మో జంబలగడ జారిమిడి అవుతుంది. ఇక్కడ జంబలగడ జారిమిడి ఓ మై గాడ్. అమ్మయ్యా నేను తప్పించుకున్నా నాయన, జంబలగడ్డి జారిమిటాయి నుండి నేను తప్పించుకున్నా. నన్ను దగ్గరికి తీస్తావు ఈమెమో ఈ గోపురంతోనే ఆమె బ్లాగ్ ఆమె చేసుకుంటుంది నా ప్రాణం తీస్తుంది నా బొజ్జు అది అంటే నా బొజ్జ చూపిస్తుంటుంది బ్లాగ్. ఇక బ్లాగ్ అంతా అదే చూపిస్తావా, అక్కడ రోడ్డు అంతా చూపిస్తావు. మనం అట్లా నడుచుకుంటూ వస్తే బాగుంటుంది. ఈ అడవిలోకి దారి ఎవ్వరు లేరు, ఇక్కడ మేమే ఉన్నాం. ఈ అడవి మొత్తంలో నొబ్బడి ఎవ్వరు లేరు. ఈ హోటల్ వాళ్ళు అని మేమే మాత్రమే ఉన్నాం. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది. కారు 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 రైట్కి వెళ్ళిపో. ఫస్ట్ వెహికల్ చూస్తున్నాం ఈ రూట్లో వచ్చింది. కరెక్ట్ బోటింగ్కి బయలుదేరుతాం అనుకునే టైంకి వర్షం స్టార్ట్ అయింది. పడరా నాయన, పడరయ్య అయిపోయింది. అబ్బా ఇక చూసుకోండి ఇప్పుడు కనిపిస్తుందా. ఇదో తల దాచుకుంటున్నాం మేము అందరం. తాము తాము ఇంతకుముందు చెప్పినట్టు ఈ హోటల్లో ఎవ్వరు లేరు. నైట్ అంతా మేము హోటల్ స్టాఫ్ మాత్రమే ఉన్నాము. ఇది చాలా రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల మనకి ఇదొక అడ్వాంటేజ్. కయాకింగ్కి రెడీ అవుతున్నాము, స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నాము. సో స్లిప్పరీ ఉంది, జాగ్రత్తగా పోదు. సో బ్లాగ్ ఆమెంతటా ఆమె బ్లాగ్ చేసుకుంటూ ఉంది అప్పటి నుండి. ఎవరిని పట్టించుకుంటలేదు ఆమెనే. చెట్లు పుట్టలు ముట్టలు కొండలు అనుకుంటూ మొత్తం బ్లాగ్ చేసుకుంటా. ఇవి ఈ అంత బ్లాగ్
పొట్ట పెద్దగా నీ పొట్ట హోటల్ హాయ్ మేము కయాకింగ్ స్టార్ట్ అయినాం. బాబు 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 మా కయాకింగ్ చూపిస్తారు ఇక్కడ రివర్లోకి వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక వర్షం తగ్గిన తర్వాత ఇక మేము ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాము. వర్షం తగ్గంగానే వెళ్ళి ఆ బోటింగ్ అవి చేయాలని నదిలో మంచి కొండల మధ్యలో బోటింగ్ చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో ఇక ఆ తరుణం రానే వచ్చింది. సో అందుకని బయలుదేరాము. ఇక్కడికి వచ్చే రోడ్డు చాలా కిలోమీటర్ల వరకు ఇట్లా చాలా నేరోగా ఉంది. అంటే ఒకటే వెహికల్ పడుతుంది ఆ రోడ్లో. మనం ఉంటున్న రిసార్ట్ వాళ్ళకి సంబంధించింది ఈ ప్లేస్ కూడా. సో ఇక్కడ వీళ్ళు బోటింగ్ చేయవలసిన ఎక్విప్మెంట్ అంతా ఒక రూమ్ లో రూమ్స్ లాగా పెట్టి అక్కడ పెట్టున్నారు. సో ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. గాయస్ చేసుకుంటూ పోతుంది. గుడి చూడు సూపర్ ఉంది. ఇట్లా నడుచుకుంటూ పోదాం పా. జాకెట్ అంటే తీసుకుందాం రా. ఇక్కడ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు మనకి బోట్లో ఆ కయాకింగ్ అవి చేయడానికి వీలుగా. ఎవరికి ఏది వస్తే తీసుకోవాలంట. ఓ పానీమే ఉత్తర శక్తేనా నీచే పానీమే ఉత్తర శక్తేనా అయ్యా నీళ్ళలో దిగాలంటే ఎట్లా మరి వాటర్లో దిగాలంట. గుడికి రెడీ అవుతుంది, వీళ్ళంతా రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఒక పని చేద్దాం భయ్యా, ఓ డ్రెస్ బి ఆయ్ క్యాప్ కే పాస్ డ్రెస్ నయ్యే పైన బట్టలు దడుతాయి, ఇవి తీసి వేరే దగ్గర వేసుకోవచ్చు. ఇది ఉంటది కదా మనకి ఏడు కొడితే చలి.
అటు తిరిగి ఇటు తిరిగి ఎవరిదో చిన్న పిల్లలు చేసుకుంటాడు సూర్య. మనం బోటింగ్ చేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే మనను కాపాడమని పిలవడానికి రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఈచ్ జాకెట్కి విజిల్స్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. నది దగ్గరికి చేరుకోగానే ముందు క్యూటి నేను ఈత కొడతానే నదిలోకి బయలుదేరింది. క్యూటీకి వాటర్ కనపడితే అస్తలాగదు. ఇంకా మాకు హోటల్స్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే కదా, మాకు పెద్ద నరకం అది, ఎంతకి రాదు బయటికి. మొత్తానికి మా బోటింగ్ అనే ఘట్టము మొదలైంది. ఇక మాతో పాటు ఈ బోటింగ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. అక్కడ మోహన్ ఉన్నాడు, డ్రోన్ ఎగరేద్దామని చూస్తున్నాడు, అంకుల్ వీడియో తీస్తున్నాడు.
పర్ఫెక్ట్ లాండి హైలైట్. సక్సెస్ఫుల్ డ్రోన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మళ్ళీ పోయి ఆడిపోయి దిగుతావా నువ్వు? నేను చూడైతే వాటర్ దిగుతాను స్విమ్మింగ్ చేస్తాను. కాయకింగ్ చేద్దాము చదువు కాదు. మొత్తం ఎడిట్ చేసి పడేస్తాను. ఊరిని నేను అప్పిస్తాను. ఆడాడ ఇక కొద్దిగా ఎడిట్ పడేస్తాను. అని చూసి ఎవరి సాతే సాహిల్ సాహిల్ బన్ గయా హై ఆజ్. లాస్ట్కి ఒడ్డుకు తీసుకొచ్చిండు అట్ట చేసి మాజీ ఏ మాజీ ఏ మాజీ ఏమైనా నయ్యా పార్కర్ దియా మాజీ చూ నయ్యా పార్కర్ వై. వేరే పాయింట్కి తీసుకో. లేదు డీప్ ఉంది మొత్తం డీప్ ఉంది. మామూలుగా ఇట్లా లేకపోతే నేను కూడా దిగుది షార్ట్ ఏమైనా తెచ్చుకుంటే నేను మేము ఇక్కడ నీళ్ళలో ఆడుకుంటుండగా రాజేశ్వరి మేడము సుకృతి ఇంకా సూర్య కయాకింగ్ మొదలుపెట్టారు వాళ్ళు. మేము నీళ్ళలో ఆడుతున్నాము వాళ్ళేమో కయాకింగ్ చేసుకుంటూ ఉన్నారు.
కొద్దిసేపటికే మళ్ళీ వర్షం మొదలైంది. ఇంక వీళ్ళు వర్షంలో కూడా అట్లాగే కయాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. లీజర్గా ప్రయాణం చేయడంలో ఉండే సుఖమే ఇది. మాకు కావాల్సినంతసేపు నదిలో ఆడుకున్నాము. మనము ఈ నైట్కి అంతా పూణే చేరుకోవాల్సి ఉంది. సో అందుకని ఇంకా ఈ బోటింగ్ కార్యక్రమానికి కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా మేము బయలుదేరాము ఈ ప్లేస్ నుండి. దాన్ని మా రిసార్ట్కి చేరుకున్నాము. చేరుకొని ఇంకా తొందర తొందరగా అందరము స్నానాలు చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక పూణే బయలుదేరడానికి రెడీ అయిపోయాము. చూడండి, ఇప్పుడు కయాకింగ్ బోటింగ్ అన్నీ చేసి రూమ్కి వచ్చాము. ఫ్రెష్ అప్ అయ్యి చెక్అవుట్ చేద్దాము. చూసారు సూర్య చూడండి, అది రివర్ రివర్ ఫ్రంట్ హోటల్ ఇది. శివనేరి
ఏం ఎంజాయ్ చేస్తున్నారు సార్? కాఫీ ఎంజాయ్ కట్టి ఆయన ఆయన రాలేదు. అదంతా ఎక్కడి నుంచి చూపించాను. మనం ఇక్కడ ఉన్నంతసేపు నెమళ్ళ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అవే కాకుండా రకరకాల మంచి పక్షుల సౌండ్స్ కూడా మన చెవులకి బాగా ఇంపు కనిపిస్తుంటాయి. సో మనము అడవిలో ఉన్నాము అనడానికి నిదర్శనంగా ఆ శబ్దాల సూచనలన్నీ ఉంటున్నాయి. ఏమిటిది నోరు తీపి చేసుకున్నారు మీరు? నెక్స్ట్ వరకు చూపిస్తారు. నీకైతే చక్కెర పడ్డది. ఇందాక నుంచి మోహన్ తనకే తినిపిస్తాడేమో అని నోరు తెరుచుకున్నాడు ప్రతిసారి. మనం బయలుదేరడానికి మన వెహికల్ రెడీ అయ్యి మనం బయలుదేరే చివరి క్షణం వరకు ఈ ప్రదేశాన్ని ఎంజాయ్ చేశాము. పసిపిల్ల ఆడుకుంటుంటే నీకేమి? 50 ఏళ్ళు వచ్చిన ముసలాయన నువ్వు భయపడతారా? తెలుసా పిల్లలు చూడండి. మొత్తానికి ఈ ప్రదేశాన్ని విడిచి మనం ఇంకొక గమ్యం చేరుకునే సమయం ఆసన్నమైంది. సో అందుకని ఇంకా బయలుదేరాము. మీ అందరికీ నా ఈ ట్రావెల్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. పదండి ఇక బయలుదేరదాము, మన నెక్స్ట్ డెస్టినేషన్కి చేరుకుందాము. ఈ వెళ్తున్న దారి చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి మరిన్ని అందాలతో మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు జై హింద్, జై భారత్.